విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ కొర్రపతి ఏజెన్సీ గ్రామంలో త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే సుమారుగా 100 కుటుంబాలు ఆ గ్రామంలో జీవిస్తున్నారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయవాడ శారద నది దగ్గరికి వెళ్ళి అదే డ్యాం నీళ్ళు తాగుతూ ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే మాత్రమే కాదు, ఆ గ్రామంలో పశువులు కూడా అదే నీరు తాగుతున్నాయి. ఎన్నిసార్లు అధికారుల వద్దకు తీసుకువెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదని, ఇదివరకే ఆ గ్రామంలో మంచినీరు ట్యాంకు హైట్ తక్కువ కట్టడం వలన మంచినీరు సరిగా అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ప్రజల యొక్క దాహం తీర్చడానికి కొత్త ట్యాంకును కట్టించాలని వారు ఆవేదన తెలియజేశారు. ఎంతమంది ఉంటారా మీ ఊర్లో? మాక్సిమం నీళ్ళు ఉంటాయి 90 ఉండొచ్చండి. ఇప్పటికి ప్రస్తుతం 90 కుటుంబాలంటే బోర్లు ఉన్నాయి కానీ నీళ్లు రావట్లేదు, సప్లై రావట్లేదండి. ఇప్పటికి 2 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా ఎన్ని నడితే చేయాలనేసి అర్థానికి కరోనా పెట్టి మేము ముందుకి సాగలేపనండి. ఇక్కడ కొన్ని పశువులు కనబడుతున్నాయమ్మా, ఇవన్నీ ఎక్కడ నీళ్ళు తాగుతున్నాయి? మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మరి దాం పక్కన వెళ్ళిపోయి అటే తోలికెళ్ళి మేపుకొని అన్నీ నీళ్ళు కానీ అక్కడే మేపుకుంటున్నాయి. మళ్ళీ మా ఇక్కడ మా వాటర్ రావడం ఇబ్బంది వల్ల ఆటోలు తీసుకొని మరి మా ఛార్జీలు కట్టుకొని ఎలగలు పడేటికెళ్ళి బట్టలు ఉతుక్కొని పెద్ద పెద్ద రమ్ములతో తెచ్చుకొని ఆవులు తీసుకుంటున్నామండి. ఈ సమస్య ఎప్పటికంచి ఉందండి ఈ ఊర్లో? ఈ సమస్య అయితే సుమారు ఇంచుమించులోని ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిగా ఉంటుందండి. అయితే మేము ఒకప్పుడు మనం కోరేటప్పుడు ఆ ప్రభుత్వం వారు వచ్చి సహకరించారు, కానీ చిన్న స్టాంక్ కట్టడం వలన మరి వాటర్ అందుబాటులోకి రావడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలే కానీ తర్వాత అందరు కానీ ఇబ్బంది పడతారు. ఒకప్పుడు కరెంటు కూడా ఇబ్బంది అండి మాకు. కరెంటు ఇబ్బంది ఏంటంటే కరెంటు రాకపోతే ఈ మోటార్ ఉన్న నీరు మోటార్ ఎత్తపోతే అది కూడా మాకు ఇబ్బంది అవుతున్నారు. ఆ ఇబ్బంది వల్ల చాలా దూరం వెళ్ళి మరి పశువులు కానీ మనుషులు కానీ చాలా దూరం వెళ్ళి తీసుకురావడం అవి మా తాగడం చేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బట్ట ఉతుకడం కూడా మాకు ఇబ్బంది ఉన్నది. చాలా దూరం అంతే ఎలగలపాడు కానీ నాకు డౌన్లోకి వెళ్ళాను బట్టలు ఉతుకుతున్నాం.